కేసీఆర్ అంటే భయమా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా మూడు ఎకరాల భూమి కూడా ఇచ్చినట్టున్నాడు మీకు ఇంటికో ఉద్యోగం కూడా ఇచ్చినట్టున్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే ఉద్యోగ కూడా ఇచ్చేసినట్టున్నాడు నా పార్టీకి నేను గొంతు తెచ్చుకుంటున్నాను తప్ప మీ అందరూ కేసీఆర్ జై కొట్టేటట్టే ఉన్నారు కదా రుణమాఫీ అయిందా ఎంత రుణమాఫీ అయిందన్నా ఏమా ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయి తల్లి యాభై ఏడేళ్ళకే పెన్షన్ ఇస్తున్నాడు కదా వస్తున్నట్టు వస్తున్నట్టున్నాయి ఉచితంగానే ఎరువులు అన్నాడు అందరికీ ఇస్తున్నట్టున్నాడు కదా జై కేసీఆర్ కొడదామా ఏమన్నా ఎంత పలికిందన్నా పసుపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పదమూడు వేలో పదహారు వేలో బతికి పలికింది కదా ఇప్పుడు ఉంది పసుపు అసలు ఏం చేసినా రాజశేఖర రెడ్డి గారు చూసి ఎంత నేర్చుకొని ఉండొచ్చు ఏ ముఖ్యమంత్రి అయినా మన దురదృష్టం కొద్ది రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు తప్పితే లేకపోతే అసలు ఎట్లా ఉండేది మన బ్రతుకులు ఒక్కరైనా ఆలోచిస్తున్నారా బంగారు తెలంగాణ అని చెప్పాడే అసలు బతికే లేకుండా చేశాడు కదా కేసీఆర్ గారు బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా డిగ్రీలు బీజీలు చదివిన బిడ్డలు ఉన్నారే ఎంతమంది బిడ్డలు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటుంటే ఎనిమిది సంవత్సరాలుగా బంగారు తెలంగాణలో మనమే ఉద్యోగాలు వేసుకోవచ్చు అని చెప్పి ఒక్కసారైనా నోటిఫికేషన్ లేచిండా కేసీఆర్ సారు అసలు కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయే భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు ఎన్ని భర్తీ చేస్తున్నాడు మూడేళ్లు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఎవరు కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరుంటే ఎన్ని భర్తీ చేస్తాడట ఇరవై వేలు భర్తీ చేస్తాడట ఇక ఇరవై వేలు భర్తీ చేస్తే ఎంతమంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి వస్తాయి అని ఎదురు చూసిన బిడ్డలు ఒక్కొక్క ఉద్యోగానికి తొమ్మిది వందల మంది పోటీ పడితే ఇక ఉద్యోగం వస్తదా రాదా అని ఆ టెన్షన్తో గుండాకి చచ్చిపోతున్నారు ఏ బిడ్డలు ఉద్యమం అప్పుడు ఇట్లాంటి బిడ్డలే చచ్చిపోతాయి ఏమన్నాడు కేసీఆర్ సార్ సందమామ లాంటి పిల్లలు సచ్చిపోతున్నారు అని ఇప్పుడు ముసలి కన్నీళ్లు కాల్చాడే మరి ఇప్పుడు అదే సందమామ లాంటి బిడ్డలు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా పట్టించుకుంటున్నాడా కేసీఆర్ సార్ ఒక్కసారైనా నేను ఉద్యోగాలు ఇస్తానని భరోసా కల్పించాడా కేసీఆర్ సార్ ఒక్క కుటుంబానికైనా చెట్టంతా కొడుకుని కోల్పోయావు తల్లి అని ఒక్కరికైనా ఒక్క రూపాయి సాయం చేసిండా కేసీఆర్ సార్ అమ్మకు అన్నం పెట్టాడు కానీ ఇప్పుడు పన్నం పిన్నమ్మకు గాజులు చేయిస్తానని బయలుదేరాడు కేసీఆర్ సార్ ఇక్కడేమో ఆగమైపోతుంటే రైతులు ఆగమైపోతుంటే నిరుద్యోగులు ఆగమైపోతుంటే ఒక్క వర్గాన్ని ఇక్కడ పట్టించుకుంది లేదు కానీ ఇప్పుడు దేశాలేలో పోతాడట కేసీఆర్ సార్ దరిద్రం మనకు సరిపోలేదా ఈ దరిద్రం దేశం అంతటికీ కావాలన్నా ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటోడు కేసీఆర్ సార్ ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టాడు కేసీఆర్ సార్ విమానాలు హెలికాప్టర్లు కూడా కొంటున్నాడు కేసీఆర్ సార్ ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులన్నీ అసలు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్లోనే డెబ్బై వేల కోట్లు దోచుకున్నాడు కదా కేసీఆర్ సార్ కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతోక తగిరి కూలిపోయిందట పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎన్ని ఎకరాలకు ఇచ్చింది యాభై ఏడు వేల ఎకరాలకు ఇచ్చింది ఆసంగిలో వానాకాలం అని ప్రభుత్వమే చెప్తుంది మరి సిగ్గుండాలి కదా అసలు అదే ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై ఎనిమిది వేల కోట్లకు పూర్తి చేయాలనుకుంటే ఆ ప్రాజెక్టును లక్ష ఇరవై వేల కోట్లకు పెంచాడంటే కేసీఆర్ గారు అక్కడే డెబ్బై వేల కోట్లు దోచేసుకున్నట్టు కనిపిస్తుంది కదా అసలు పట్ట పగలే తెలంగాణ ఖజానాను ఇంతగా దోచుకుంటుంటే ఎవడైనా అడిగాడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఉన్నాయే ఒక్క రోజైనా అయ్యా కేసీఆర్ ఇంత పట్ట పగలే దోచుకుంటున్నామని ఒక్కరైనా ప్రశ్నించినారా ఆ కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు వాళ్ళు వాళ్ళు కమిషన్లు తీసుకుంటున్నారు ఎవరు వాటాలు వాళ్ళు తీసుకున్నారు అందరూ నోరు మూసుకున్నారు వాళ్ళు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పని చేశారు అందరూ ఒకే తాను ముక్కలే కదా మరి ఎవరినికైనా ఎందుకు నమ్మాలి ఎవరికైనా ఎందుకు ఓట్లు వేయాలి అమ్మా ఇంకొక సంవత్సరంలో ఓట్లు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ వస్తాడు కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ ఎందుకు వస్తాడు వచ్చిండు అంటే ఎలక్షన్ వచ్చిందని అర్థం ఎలక్షన్ రాకపోతే సార్ అడుగు బయట పెట్టాడు ఫామ్ హౌస్లోంచి బయటికి రాడు కేసీఆర్ సార్ ఎలక్షన్ వచ్చిందంటే మీతో పని పడిందంటే వస్తాడు కేసీఆర్ సార్ గాడి దగ్గర రంగు పూస్తాడు ఇదే ఆవు అని నమ్మిస్తాడు ఏమ్మా మళ్ళీ నమ్మి ఓట్లేస్తారా మీతో ఓట్లు ఎంచుకున్నాక మళ్ళా సార్ కనీసం తిరిగన్నా చూస్తాడా ఒక్కసారి ఒక్కసారి కూడా మళ్ళా తిరిగి చూడాడు సార్ మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు వస్తాడు సార్ ఏం చెప్పాడు ఇదే షుగర్ ఫ్యాక్టరీకి వంద రోజుల్లో జరిపిస్తానని చెప్పలేదా కేసీఆర్ సారు ఎన్ని వందల రోజులు అయిపోయింది ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ దిక్కుమాలిన జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు సార్ ఇప్పుడు ఒకసారి వేయించుకొని వెళ్ళిపోయాడు కదా మళ్ళీ వస్తాడు ఇప్పటికే దళిత బంధువు అంటున్నాడు ఎస్టీ బంధువు అంటున్నాడు ఇప్పుడు అందరికీ బంధువు అవుతానంటాడు బీసీ బంధువు అంటాడు అందరికీ పది లక్షలు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు ఏమ్మా నమ్ముతారా ఇక నమ్మింది చాలు ఇక నమ్మింది చాలు ఏరు దాటేంత వరకే ఓడం ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు ఇదే చేశాడు కేసీఆర్ సార్ ఇక నమ్మింది చాలు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారికి ఓట్లేస్తే అసలు మన బిడ్డలే మనల్ని క్షమించారు ఆలోచన చేయండి అమ్మా ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం అందుకే ఓటు అనేది ఆలోచన చేసి వేయండి ఓటు అనేది తల్లి లాంటిది అనేది బిడ్డ లాంటిది దాన్ని అమ్ముకోకండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే మీ పేరు చెప్పి ప్రాజెక్టుల పేర్లు చెప్పి కోట్లకు కోట్లు కుళ్ళగొడితే వచ్చిన డబ్బులే డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మంచి వాళ్లకు ఓట్లేస్తే అద్భుతమైన పథకాలు ప్రవేశపెడితే ఎంత అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆఖరికి బతికినంత కాలమే కాదు ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం ప్రజల మధ్య చచ్చిపోయిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నాడా అలాంటి నాయకుడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలు పడుతున్న కష్టాలను చూసి కదా అంత అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు ఆలోచన చేశాడు ఫీజు ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వాలని ప్రపంచంలో ఎవరైనా ఆలోచన చేశాడా ఆరోగ్యశ్రీ ఇవ్వాలని ప్రపంచంలో ఎవరైనా ఆలోచన చేశారా ఇరవై నిమిషాలకు పేదవాడు ఫోన్ చేస్తే అంబులెన్స్ రావాలి అని ఎవడైనా ఆలోచన చేశాడా రాజశేఖర్ రెడ్డి గారి లాంటి నాయకత్వం ఇప్పుడుందా అసలు మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీ ఉందా పేరుకు మాత్రం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఉన్నాయే ఒక్కసారైనా కేసీఆర్ను ప్రశ్నించినారా అయ్యా కేసీఆర్ ఒక్క మాట కూడా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా అయ్యా కేసీఆర్ ను ఎనిమిది సంవత్సరాలుగా నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోతే బిడ్డలు ఎలా బతకాలి అని అడిగినాయా అసలు ఒక్కటైనా ఒక్క విషయంలోనైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా ప్రజల కోసం నిలబడ్డారా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు బుకాయిస్తున్నాడు ప్రజలంతా సంతోషంగా ఉన్నారట ఆయన పాలన అద్భుతంగా ఉందట ఆయన పథకాలు అద్భుతంగా ఉన్నాయట ఆ మాటలో వాస్తవం లేదు కాబట్టి ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రుణమాఫీ కాలేదు కాబట్టి ఇళ్ళల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి పెన్షన్లు రాక ఎంతో మంది కష్టపడుతున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ సమస్యలన్నీ ఎత్తి చూపడానికి ఈ రోజు పాదయాత్ర చేస్తుంది ఎండనక వాననక రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం నా ఇంటిని నా కుటుంబాన్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతున్నాం ఎందుకని ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేయడమే ఈ పాదయాత్ర కాబట్టి ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకంటే ఇది ప్రజలను ఆదుకుంటే ప్రభుత్వం కాదు ఈ సర్కారు పోవాలి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి మళ్ళా రైతును రాజును చేసే ప్రభుత్వం రావాలి మళ్ళీ ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి మళ్ళీ పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళా ఫీజు రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా బ్రహ్మాండంగా అమలు చేసే ప్రభుత్వం రావాలి పేద వాళ్ళను ఆదుకునే ప్రభుత్వం రావాలి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం రావాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ పేరు మీద రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక పార్టీ పెట్టాం మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపు నా పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రైతుల పక్షాన కౌలు రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇల్లు లేని నలభై ఆరు లక్షల మందికి ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ల పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకుంటుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా ఇలాంటి ఎన్నో పథకాలు అద్భుతంగా చేశాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి జీవం పోసి బ్రహ్మాండంగా అమలు చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలిలు ఉంటే అంత మందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి బిడ్డ ముసలి భార్యకు భర్తకు వితంతులకు వికలాంగులకు మనిషికి అర్హులైన ప్రతి ఒక్కరికి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని ఆఖరు నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది